టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరినందుకే ఎంపీటీసీ భర్తపై ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో విలేకరుల సమావేశం నిర్వహించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బత్తుల శేఖర్ కేవలం బీజేపీలో చేరాడనే కారణంతోనే ఎమ్మెల్యే దివాకర్ రావు శేఖర్పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని అన్నారు. ఒక మహిళకు న్యాయం చేయాలని శేఖర్ అడగడం తప్ప అని ప్రశ్నించారు. దివాకర్ రావు, మీరు పెట్టే కేసులకు బీజేపీ నాయకులు భయపడరని, బీజేపీ నాయకులు ఎప్పుడూ ప్రజల తరపునే పోరాడుతూ ఉంటారని అన్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావుకు ప్రజలు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పాఠశాలలో వాలంటీర్గా పనిచేసిన సుజాతకు పాఠశాల ప్రిన్సిపాల్ న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్కూల్లో దాదాపు ఒక సంవత్సరము ఆ స్కూల్లో పనిచేసింది. ఆ స్కూలు హెడ్ మాస్టర్ అర్చన, ఇది ఆమెకు రాసిచ్చిన ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారము నెలకు 5,000 రూపాయలు జీతం ఇస్తామని ఒప్పుకున్నది. 11 నెలలు బియాల సుజాత అనే మహిళ ఆ స్కూల్లో పనిచేసింది. 11 నెలలకు 55,000 రూపాయల జీతము జనవరి 2022 కల్లా ఇస్తామని అక్కడున్న ప్రిన్సిపల్ అర్చన మేడం సైన్ చేసి ఇచ్చిన కాగితం ఇది. 2 సంవత్సరాలైంది దాదాపు. బియాల సుజాత స్కూల్ చుట్టూ తిరిగి తిరిగి అధికారుల చుట్టూ, ఎంఈఓ చుట్టూ, డిఈఓ చుట్టూ తిరిగితే ఎటువంటి స్పందన లేదు. అదే గ్రామానికి చెందిన మహిళ గనక, బత్తుల శేఖర్ ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎంపీటీసీ భర్త, ఆ గ్రామానికి చెందిన మహిళకు న్యాయం చేయాలి అని ప్రిన్సిపల్ని నిలదీసినందుకు అక్కడ ప్రిన్సిపల్ వెళ్ళి బత్తుల శేఖర్ మీద కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు ఒక 15 రోజుల కింద అయింది. శేఖర్కి, ఎవరైతే మహిళ ఎవరైతే అడిగినరో సుజాతకు, సుజాత వాళ్ళ తండ్రి చంద్రయ్యకు, ముగ్గురికి కూడా ఆ రోజే స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. 15 రోజుల తర్వాత ఇవాళ శేఖర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి ఎమ్మెల్యే దివాకర్ రావు ఒత్తిడి వలన అక్కడ లక్షట్పేట స్థానిక ఎస్ఐ సిఐలు ఇవాళ శేఖర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. శేఖర్ చేసిన తప్పేంటిది? ఒక మహిళకు న్యాయం చేయమని అడగడం తప్ప, పని చేసింది ఆ మహిళకు రావాల్సిన జీతం ఇవ్వమని అడగడం తప్ప, ఆ మహిళ ఇప్పుడు గర్భిణీ స్త్రీ, ఆమెకి డబ్బులు వస్తే ఆమె రేపు డెలివరీకి ఉపయోగపడుతుందని ఆ మహిళ అడిగింది. ఇది కేవలం కక్ష సాధింపు చర్య. శేఖర్ని బెదిరించి, బీజేపీ నాయకులను కార్యకర్తలను బెదిరించి, రాబోయే రోజులలో టీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా బీజేపీలోకి చేరద్దు అని బెదిరింపు కొరకు ఇవాళ శేఖర్ని అరెస్ట్ చేశారు. మేము భారతీయ జనతా పార్టీ నాయకులము, కార్యకర్తలము ఎవరికి భయపడము. నిన్నగాక మొన్న కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు కార్యాలయం చేస్తే 9 మంది మీద కేసులు పెట్టారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా దివాకర్ రావు, ఎంతమందిని జైలుకు పంపినా మేము భయపడం. మేము పేద ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. శేఖర్ ఎట్లయితే తన రెబ్బెనపల్లి గ్రామానికి చెందిన మహిళకు న్యాయం చేయాలనుకున్నాడో, అట్లనే భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణల ప్రజలందరికీ కూడా, విద్యార్థులు, నిరుద్యోగులకు, మహిళలకు, జీతాలు రాని ఉద్యోగస్తులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.